న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈరోజు హైదరాబాద్ జిల్లా చౌక దుకాణదారుల యొక్క కమిషన్ పంపిణీ గురించి విచ్చేసినటువంటి మహమ్మద్ అలీ గారు, డిప్యూటీ సీఎం గారు, ఈటల రాజేందర్ గారు, మరి పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు అకుల్ సబర్వాల్ గారు, కమిషనర్ సివిల్ సప్లై శ్రీమతి బాలమ్మ దేవి, చీఫ్ రైసింగ్ ఆఫీసర్ ఏళ్ల రత్నం గారు, జాయింట్ కమిషనర్ చైర్మన్ ఆనంద్ గారు, సివిల్ సప్లై మెంబర్, మీడియా సోదరులారా, డీలర్ సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పినాక ఇంకా చెప్పేది ఏమి ఉండదు, మొత్తం డీటెయిల్ చెప్పేశారు వారు. మీకు అన్యాయం చేసేదానికి ముఖ్యమంత్రి లేడు, మీకు న్యాయం చేసేదానికే ముఖ్యమంత్రికి ఆలోచిస్తున్నారు. ఈ విషయం చాలాసార్లు క్యాబినెట్లో డిస్కషన్కి వచ్చింది, మంత్రులు కూడా కమిటీ వేశారు దీని మీద వెరిఫై చేయమని చెప్పని. ఇప్పుడు అకుల్ సబర్వాల్ చెప్పినట్టు మన దగ్గర సివిల్ సప్లై సిస్టమ్ బ్రహ్మాండంగా నడుస్తున్నది. గతంలో చాలా అవకతవకలు ఉండే, అవన్నీ కంట్రోల్ చేశారు. ఇంకా కొంత మీ చేతిలో ఉంది కంట్రోలు, అది కూడా చేస్తే మీరు ఇప్పుడు డిమాండ్ చేసే అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయించేదానికి ముఖ్యమంత్రికి, సివిల్ సప్లైకు సబ్ మినిస్టర్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తాం మేమందరం, మంత్రులు అందరం కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. మీ కుటుంబాలు కూడా గౌరవంగా బ్రతకాల, మీరు కూడా సమాజంలో గౌరవంగా ఉండాలా, మీకు మరి మినిమం వేజ్ కూడా రాకపోతే మీరు కూడా జీవించేది కష్టం, మీ ఇల్లు నడిచేది కష్టం. కాబట్టి మీ దగ్గర మీరే యజమానులు అని చెప్పాను, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు మీరు యజమానులుగా పనిచేసినాడు, యజమానికి కడుపు నిండా ప్రభుత్వం తిండి పెడుతుందని చెప్పని నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఇంతకు మొదలు కన్నా ఇప్పుడు మంచి పద్ధతిలో ఉన్నారు, ఇప్పుడు కమిషన్ పెంచారు, ఇంకా మీ విషయాలన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీరు కూడా ప్రభుత్వానికి సహకరించి అన్ని విధాల అవకతవకలన్నీ అరికట్టి అధికారులకు సహకరించి మీరందరూ చక్కగా క్షేమంగా ఉండాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై జవాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.